ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ఐఏఎస్ ఆఫీసర్ ఊరూరు తిరిగి మీకు కరెంట్ ఇవ్వడానికి కష్టపడతా ఉంది. ఆ విధంగా మంచినీళ్ళు కూడా ఇచ్చాం. అదే మారిగా మీరు వద్దని భోజనం వద్దని ఎవరికి ఇస్తానే ఉన్నాం. మూడోది మీకు రేషన్ కూడా 25 కేజీలు ఇంటింటికి పంపిస్తున్నా. ఏమా అది లేకపోతే ఇస్తారు మరి నీకు ఒక గంట అటు ఇటు అవుతుంది, అందరికీ వస్తుంది. ఇది అయ్యేంత అది కూడా ఇస్తున్నాం, అది కూడా తెప్పిస్తాను అమ్మా. అదే అయినాక మీ ఇంటింటికి వచ్చి మీకు జరిగిన నష్టం అంతా బేరే చేస్తాం. ఇనమా నేను దానికి కూడా అది అయినాక మీకు 2-3 నష్టాలు ఇక్కడ అన్నీ అయిపోతాయి. ఒకటి మీ ఇంట్లో జరిగిన నష్టం, దానికి కూడా ఒక రెండుగానే ఇవి కూడా ప్రయత్నం చేస్తున్నా. ఇవి చేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఆలోచించుకొని మీకు కొంత ఆర్థిక సహాయం చేస్తే తప్ప మీరు కోలుకునే పరిస్థితిలో ఉండరు. అది కూడా నేను ఆలోచిస్తున్నా. ఇది కాకుండా స్కూటర్ల పోయినాయి, మోటార్ బైకులు పోయినాయి, ఆటోలు పోయినాయి, కార్లు పోయినాయి, అన్నీ పోయినాయి. వాళ్ళని కూడా ఆదుకోవాలి. ఇన్సూరెన్స్ ఉంటే ఈ రోజు నుంచే ఒక వారం లోపల మీ అందరికీ ఇన్సూరెన్స్ ఇప్పిస్తున్నా. నేనే దగ్గరుండి ఆ పని కూడా చేపిస్తా. అప్పటికి కూడా ఇన్సూరెన్స్ లేకపోతే అలాంటి వాహనాలకు ఏం చేయాలనో అది కూడా ప్రత్యేకమైన కార్యక్రమం ఆలోచిస్తాం. చిన్న చిన్న షాపులు ఉన్నాయి, తోపుడు బండ్లు ఉన్నాయి, వాళ్ళకి ఏం చేయాలని కూడా ఆలోచిస్తున్నా. కడాన మీరు చూస్తే నేను ఫైర్ ఇంజిన్లు పెట్టి మీ ఇండ్లన్నీ క్లీన్ చేపిస్తున్నా, రోడ్లు క్లీన్ చేపిస్తున్నా. మళ్ళా మీకు అంటువ్యాధులు రాకుండా ఉండాలని సర్వశక్తులు వడుతున్నా. ఇవన్నీ చేపిస్తాం, ధైర్యంగా ఉండండి. 9 రోజులైంది, షాపులకు కూడా ఆర్థిక సహాయం చేస్తామా, అది కూడా ఎన్యూమరేట్ చేస్తాం. బ్యాంకులో లోన్ తీసుకొని ఉంటే దాన్ని ఏం చేయాలి, బ్యాంకులోనే కాకుండా మీరు ఒకసారి మీరు ఓన్ అప్పులు పెట్టుకుంటారు, ఇన్సూరెన్స్ ఉండదు, వాళ్ళకి ఏం చేయాలి అన్నీ చేస్తాను. ఎంతవరకు మిమ్మల్ని ఆదుకోవాలన్నా మళ్ళీ నిలదొక్కునే వరకు అండగా ఉంటా, తప్పకుండా చేస్తాను. సరేనా? ఓకే.